హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ప్రీవియస్ వీడియోలో వచ్చిన కామెంట్స్లో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసిన విషయాల్లో మెయిన్ ఏంటంటే, సార్ నేను గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్, బట్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, చదివింది గుర్తుండట్లేదు సార్. మరి ఎలా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎలా చదివితే ప్రతి కాన్సెప్ట్లో ప్రతి విషయాన్ని నేను ఎక్కువ గుర్తుంచుకొని ఆన్సర్ చేయగలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో. రైట్, సో మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు గమనించండి, మీకున్న పేపర్స్, 2 పేపర్స్, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ. పేపర్ 2లో చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, మొత్తంగా మీకు 4 సబ్జెక్టులు. రైట్, సో ఈ 4 సబ్జెక్టుల్లో ప్రతిరోజు పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు కూడా కవర్ అయ్యే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, అది మీరు ఒకే రోజులో 4 పేపర్ చదువుతారో, ఒకే రోజులో పేపర్ 1 పేపర్ 2లో ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతారో, మీ ఇష్టం అది. ఓకే, అంటే మీకున్న అవైలబుల్ టైం బట్టి ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ పాలిటీ, ఈవినింగు ఎకానమీ, నైట్ పాసిబిలిటీ ఉంటే అగైన్ పాలిటీ, అలా చేయొచ్చు. లేకపోతే మార్నింగ్ సెషన్లో పాలిటీ, ఆఫ్టర్నూన్ ఏపీ హిస్టరీ, తర్వాత ఈవినింగ్ టైంలో ఇండియన్ ఎకానమీ, నైట్ 9 తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అయినా మీ ఇష్టం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బుక్ ఓపెన్ చేస్తారు, అరల్స్ ఒక ఫ్యాకల్టీ చెప్పిన, లేదా మీరు మా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు, నేను చెప్పిన క్లాస్ విన్నారు. ఒక్కటి విషయం గమనించండి, బుక్లో ఉన్న కంటెంట్ అవ్వచ్చు, సార్ చెప్పిన క్లాస్ అవ్వచ్చు, అసలు ఈ బుక్లో కంటెంట్ మనకి ఏం నేర్పిస్తుంది, దీని నుంచి ఎట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఒక టాపిక్ చెప్తుందంటే ఈ టాపిక్లో సార్ మనకి ఏం నేర్పిస్తున్నారు అనే మైండ్ సెట్తో ఉండాలి. అంటే ఫస్ట్ మీరు దానిపైన సెట్ చేయాలమ్మా, ఓకే, రీసెర్చ్ చేయాలి. ఏంటి టాపిక్, ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఎట్లాంటి బిట్స్ రావచ్చు అని చెప్పేసి, ఓకే, ఫస్ట్ ఆ థాట్తో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సెకండ్, ఆ టాపిక్లో సబ్జెక్ట్లో ఒకసారి ఆ టాపిక్ మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు మీరే ఓన్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి. సపోజ్ మీరు ఫస్ట్ టాపిక్కు ఏపీఎస్టీలో శాతవాహన టాపిక్ అనేది స్టార్ట్ చేశారు అనుకోండి, శాతవాహన టాపిక్లో ఫస్ట్ శాతవాహనుల ఆధారాలు, దాంట్లో పురాణాలు, ఐతరేయ బ్రాహ్మణం, శాసనాలు, నాణెములు, విదేశీ రచన, స్వదేశీ రచన. సో ఇది ఫస్ట్ టాపిక్ ఉంటుంది. సెకండ్, శాతవాహనుల రాజకీయ చరిత్ర, దాంట్లో 30 మంది రాజులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. నెక్స్ట్, దాంట్లోనే శాతవాహనుల పరిపాలన, శాతవాహనుల ఆర్థిక, సామాజిక, మతపరమైన పరిస్థితులు, వాళ్ళ యొక్క వాస్తు శిల్పకళ అంశాలు, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి టాపిక్స్లో. ఇప్పుడు ఫస్ట్ టాపిక్లో శాతవాహనుల ఆధారాల్లో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పురాణాలు, మత్స్య పురాణం అని, వాయు పురాణం అని చెప్పేసి ఇట్లాంటివి మనకు కనిపిస్తాయి కదా, సో వాటిలో చెప్పిన అంశాలు ఏంటి. మరి అప్పుడు ఏంటంటే మైండ్లోన శాతవాహనం సంబంధించి, పురాణాలలో సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది, సరైన అంశం ఏది అని మీ మైండ్లో ఫిక్స్ అయ్యి, అంటే క్వశ్చన్ ముందే ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఆన్సర్ కోసం బుక్ వైపు చదివే ప్రయత్నం చేయండి. మైండ్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ను వెతికే సమయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పడుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నాం కదా, ఆన్సర్ కోసం వెతికినప్పుడు, అది చదివినప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటుంది, చాలా ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు, దాన్ని ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సీరియస్గా అండి ప్రయత్నించండి ఒకసారి చెప్పింది. ఇలా ప్రతి టాపిక్ కూడా మీరు ముందే మీరు ప్రశ్నలు అనేవి, ఓకే, మీ యొక్క నాలెడ్జ్ ప్రకారము, అది రైట్ వేలో క్వశ్చన్, రాంగ్ వేలో క్వశ్చన్ కాదు,
అక్కడ ఉన్న కంటెంట్ బట్టి మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. దాన్ని వెతికే ప్రయత్నంలాగా మీరు బుక్ చదవడం స్టార్ట్ చేస్తే చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, సో ఫస్ట్ రీసెర్చ్ చేశారు, నెక్స్ట్ క్వశ్చనింగ్ చేసుకున్నారు. థర్డ్ ఏంటంటే రివిజన్ చేయాలి. ఒక టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ మరొకసారి రివిజన్ చేసుకోవాలి. ఓకే, సో రివిజన్ చేసుకున్న తర్వాత అంటే ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు గుర్తుంది, ఏ టాపిక్ ఏమైనా మిస్ అయ్యామని చెప్పేసి ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్న తర్వాత దాంట్లో రీసైట్, దాంతోపాటు దాంట్లో ఉన్న కరెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలు కూడా ఉన్నో దానికి ఒక ప్రతి టాపిక్కి 1 or 2 pages పక్కన వదిలి దానికి ఒకవేళ కరెంట్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి సెట్ చేసి వాటిని కూడా మీరు క్లియర్గా నోట్ చేసుకోవడం, చదువుకున్న ప్రయత్నం చేస్తారు. రైట్, సో ఇలా చేస్తూ ఒక టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు అనేవి అది మీరు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా బుక్ కొనుక్కుంటారో అది మీ ఇష్టం అది. బట్ ప్రతి టాపిక్ కూడాను అట్లీస్ట్ 100 bits ఉండే విధంగా అది ఎట్లాంటి సోర్స్ అవ్వచ్చు, 100 bits ఉండే విధంగా అది కూడాను ఏపీపీఎస్సి ప్రస్తుత ప్యాట్రన్ ప్రకారము ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాగానే మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా టాపిక్స్ని గుర్తుంటుంది, తక్కువ టైంలోనే సిలబస్ని వేగంగా కంప్లీట్ చేయవచ్చు. మనం ఏం చేస్తామంటే ఒక బుక్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ డే 1 hour అవుతుంది ఫస్ట్ పేజ్ దాటదు, 2 hours అవుతుంది సెకండ్ పేజ్ దాటదు, 4 hours అవుతుంది సెకండ్ పేజ్లో ఉండిపోతాం. ఎందుకంటే దాన్ని అలా చూస్తున్నాం కానీ అది గుర్తుండట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు. సో చదివినా గుర్తుండట్లేదు అంటే దానికైనా మీరు సరైన కాన్సన్ట్రేషన్ చేయలేదు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ మైండ్కి చెప్పట్లేదు. చెప్తే ఖచ్చితంగా మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, మైండ్ గుర్తుపెట్టుకుని చేస్తుంది. ఓకే, ఈ ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ 4 topics ఏపీ హిస్టరీ ఈజీగా ఉంటుంది కానీ చాలా ఎక్కువ పేర్లు ఉండడం వల్ల గుర్తుపెట్టడం కష్టం. ఇండియన్ పాలిటీ అన్ని సబ్జెక్టుల కన్నా కొంచెం ఈజీ, బట్ దీంట్లో ఆర్టికల్స్ కానీ దాంట్లో ఉన్న సబ్ ఆర్టికల్స్ కానీ దాంట్లో వచ్చిన ముఖ్యమైన కోర్టు కేసెస్ కానీ తీర్పులు కానీ గుర్తుపెట్టడం కష్టం తప్ప మిగతా అన్నీ కొంచెం ఈజీగా వెళ్తుంది. ఓకే, సో మీకు ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఈ రెండు కొంచెం ఈజీగా ఉంటుంది, అర్థమానికి ఈజీగా ఉంటుంది. ఏ బుక్ రిఫర్ చేసినా సరే మీకు ఖచ్చితంగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటున్నాము. కమింగ్ టు ద ఎకానమీ, ఎకానమీ విషయం చాలా భయపడతారండి. అసలు ఎకానమీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదిలేయండి. సో ఈ ఎకానమీ మీరు పెట్టిన భయమే ఏమైందమ్మా తెలుసా, ఒక ఎకానమీ ఫ్యాకల్టీకి 1 hour క్లాస్ చెప్పండి అంటే 4000 rupees అడుగుతారండి. 1 hourకి 4000 rupees, 3 to 4000 అడుగుతుంది, డిమాండ్ అయిపోయిందండి. అంటే మనం భయము తర్వాత నేర్చుకోవడం కష్టం అని చెప్పేసి ఈ మైండ్ సెట్ ఉండిపోయారు వాస్తవానికి. సో దాంట్లో డేటా ఉంటే డేటా అందరికీ ఒకేలా ఉంటుందండి, నీకైనా నాకైనా ఏ ఫ్యాకల్టీకైనా బుక్ రాసిన వాడికైనా సరే డేటా మారుతుంటుంది కాబట్టి నా నంబర్స్ గుర్తుపెట్టడం కష్టం. కానీ కాన్సెప్ట్ ఈజీ అండి. ఏముందండి ఎకానమీలో ఒకసారి ఆలోచించండి, జాతీయ ఆదాయం ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రణాళిక ఉంది, 1991 ఆర్థిక సంస్కరణ ఉంది, నీతి ఆయోగం ఉంది. ఓకే, ద్రవ్యోల్బణము, బ్యాంకింగు, ప్రభుత్వ విత్తము, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగము, సేవా రంగం, ఇవి కాన్సెప్ట్లు. సో ఎటు నుంచి ఎటు మాట్లాడినా సరే రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది, ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుందా పతనం అవుతుందా, ఓకే ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి, సో కాలానుగుణంగా జరిగిన అంశాలేంటి, ఇవే ఉంటాయండి. ఓకే, సో మీరు ఎకానమీ పరంగా ఫస్ట్ ఆ భయాన్ని వదిలేసి ఎకానమీని మీ ఇంటిలో మీ కుటుంబంలో మీకు వచ్చిన రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో, రూపాయి రాక రూపాయి పోక బడ్జెట్ అంతేనండి, రూపాయి ఎలా వస్తుంది ప్రభుత్వానికి, రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నారు అని తెలియజేసేదే బడ్జెట్. మీరు చూసుకోండి బడ్జెట్లో ఎన్ని అంశాలు ఉన్నా సరే ఒక ఫిగర్ వేసేసి ఇట్లా పెట్టేసి రూపాయి రాక రూపాయి పోక చూపించి దాంట్లో ఒక రూపాయి అంటే వచ్చిన దాంట్లో 1 rupee ఎన్ని పైసలు అనేవి ఏ స్కీమ్స్గా లేదా ఏదైనా
ప్రాజెక్ట్గా ఏదైనా పరిపాలన పరంగా విషయంలోనా, శాలరీస్ విషయంలోనా అని చెప్పేసి ఎంత ఖర్చు పెడుతున్నాం, రక్షణ రంగానికి వ్యవసాయ రంగానికి అని చెప్పేసి రూపాయి పోక ఏ విధంగా ఉంది, రూపాయి రాక ఎలా ఉంది, ఎలా వస్తుంది, ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, సో ట్యాక్సెస్ నుంచి వస్తుందా, ప్రభుత్వ ఆస్తి నుంచి వస్తుందా, ఓకే రైట్. సో ఏమైనా ప్రభుత్వం యొక్క ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేసిన ఎగుమతులు దిగుమతుల వల్ల వస్తుందా, సో ఇవి దీంట్లో ఉంటాయండి. సో అవే మ్యాక్సిమం ఉంటుంది. దాన్ని ఒకసారి అదే ఎంత ఈజీగా ఉంటుందని చెప్పేసి మైండ్ సెట్ చేసుకోండి. ఈవెన్ ఏపీ ఎకానమీ కూడా చెప్పాలంటే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఏపీ జియోగ్రఫీ చదివారు కాబట్టి ఏపీ ఎకానమీ కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కొంచెం ఈసారి ఇండియన్ సొసైటీలాగా ఇబ్బంది పెడుతుంది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ రెండు టాపిక్స్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి. రిమైనింగ్ మూడు టాపిక్స్ ఎన్విరాన్మెంట్ టాపిక్ అండి. మీకు పర్యావరణ అధ్యయనం అని చెప్పేసి తెలుగు అక్కడ బుక్ ఉంటుంది, ఎక్సలెంట్ బుక్ ఉంటుంది, ఆ బుక్ ఫాలో అవ్వండి. దాంతోపాటు గత 2 సంవత్సరాలు జరిగిన పర్యావరణ సంబంధించిన సమ్మిట్లు అవ్వచ్చు, వివిధ రాష్ట్రాలు తీసుకున్న పర్యావరణ సంబంధించిన అంశాలు అవ్వచ్చు, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన రిపోర్ట్స్ అవ్వచ్చు, ఓకే. తర్వాత సో పర్యావరణ కాలుష్యం మీద వివిధ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అవ్వచ్చు, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈజీగా మంచి మార్క్స్ వస్తాయండి, పెద్ద కష్టమేం కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చూసుకుంటే ఫస్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ప్రాంటియర్స్ ఉందన్నమాట. సో పాలసీస్ 1958 నుంచి స్టార్ట్ చేసుకుని 2020 డ్రాఫ్ట్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, దాంట్లో క్లౌడ్ కంప్యూటింగా, ఫేషియల్ రికగ్నైజేషనా, రోబోటిక్సా, నానో టెక్నాలజీయా, ఓకే రైట్. సో ఏఐ టూల్సా, సో వీటి గురించి ఫస్ట్ టాపిక్ ఉంటుంది. సెకండ్ టాపిక్లో స్పేస్ టెక్నాలజీ, ఇస్రో నుంచి స్టార్ట్ చేసుకొని సో మొత్తం స్పేస్ టెక్నాలజీ, ఆ యొక్క ర్యాకెట్స్ ఏంటి, ఉపగ్రహాలు ఏంటి, తర్వాత లాంచింగ్ స్టేషన్స్ ఏంటి, ఇస్రో అనుబంధ సంస్థలు ఏంటి, ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి, గతంలో సాధించిన విజయాలు ఏంటి నేర్చుకోవడమే సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ డిఆర్డీఓ. డిఆర్డీఓలో రక్షణ రంగం, ఓకే, ఐ మీన్ ఏంటంటే మనకి ఈ డిఆర్డీఓలో చూసినట్లయితే రక్షణ రంగం అంటుంది అండి. సో దీంట్లో మనకి మూడు ఉంటాయి. ఒకటి సో నేవీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, సో షిప్స్ ఉంటాయి, నౌకదళం ఉంటుంది. ఈ మూడు దళాలు సంబంధించి ఓకే వాళ్ళు ప్రవేశపెడుతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ఏంటి, ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, ఫర్దర్ ప్రాజెక్టులు ఏంటి, సో వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఓకే, దానివల్ల మనకి ఇంతవరకు ఎట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము, అంతేనమ్మా, పెద్ద కష్టమేం కాదు, ఓకే. సో మేక్ ఇన్ ఇండియా విషయం అవ్వచ్చు, మేక్ ఇన్ ఇండియా, సారీ నాట్ సారీ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన కార్యక్రమాలు ఏంటి, ఎన్ని స్కీమ్స్ వచ్చాయి, ఎన్ని కార్యక్రమాలు జరిగింది నేర్చుకోవడమే డిజిటల్ ఇండియా టాపిక్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇది కంప్యూటర్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు, సో ప్రజెంట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది, ఇంతవరకు ఏ విధంగా మార్పులు చర్యలు వచ్చాయి, ఎన్ని దశలు ఏంటి, ప్రస్తుత టెక్నాలజీ ఏంటి, రాబోతున్న టెక్నాలజీ ఏంటి, సో వివిధ సంస్థల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇప్పుడు కూడా ఉన్నాను నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే మీరు అక్కడ వింటున్నారు, ఓకే. సో ఇవన్నీ టెక్నాలజీయే. సో ఇవన్నీ కూడా మీకు ఆ యొక్క టాపిక్లు ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఒకటి మనం టాపిక్ని సింప్లిఫై చేసుకుంటే ఈజీ అండి, మనం కాంప్లికేట్ చేసుకుంటే కష్టం, కానీ సింప్లిఫై చేసుకుంటే ఏ టాపిక్ అయినా ఈజీగా ఉంటుంది, ఓకే. అయితే మీరు వీటికి చేయాల్సింది ఏంటంటే అందుబాటులో ఉన్న స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, స్టాండర్డ్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకేవి కూడా ఫాలో అవ్వద్దు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అనేవి ఉండవు. సెకండ్ ఏంటంటే ఏపీపీఎస్సి వాడు ఎలా వెళ్ళినా సరే స్టాండర్డ్ బుక్స్ని టచ్ చేయకుండా వెళ్ళడు, తప్పకుండా టచ్ చేస్తాడు, అట్లీస్ట్ 100% 50% టచ్ చేస్తూ వెళ్తాడు, ఓకే. మిగతా కరెంట్కి వెళ్తుంటాడు. సో ఖచ్చితంగా ఏంటంటే ఆ 50% మీ చేతిలో 100% ఉంటుంది, తప్పులు ఉండవు, ఓకే. సో సిలబస్లు ఇచ్చిన అంశాలని ప్రతి టాపిక్ కూడా మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు స్టాండర్డ్ బుక్స్లో మ్యాక్సిమం మన కాన్సెప్ట్ అనేది ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సింగిల్ లైన్ కాకుండా ఆ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అందువల్ల మీరు స్టాండర్డ్ బుక్సే ఫాలో అవ్వండి, ఓకే. సమయాన్ని అయితే వేస్ట్ చేయొద్దమ్మా, ఎందుకంటే ఉన్నవి 900 పోస్టులు 90,000 మంది, వచ్చే 900 మందికి దాంట్లో మీరు ఉండాలంటే
ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో ఆ స్థాయిలో ఉండాలి. ఆల్రెడీ ఆ 900 మంది ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టినా సరే రాసే విధంగా రెడీగా ఉంటారు. వాళ్ళని వెనక్కి పంపించి మీకు ఉద్యోగం రావాలంటే ఆలోచించుకోండి ఎలా కష్టపడాలని చెప్పేసి. ఓకే రైట్. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ ప్రిపరేషన్ విషయంలో. ఫస్ట్ రీసెర్చ్ చేయండి టాపిక్ ఏంటని చెప్పేసి. సెకండ్ కోచింగ్ చేసుకోండి. థర్డ్ రివిజన్ చేయండి. ఫోర్త్ రీసైట్ అండ్ కరెంట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి. ఫిఫ్త్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే 100% ఈసారి మెయిన్స్లో టాప్ ర్యాంక్లో ఉండడానికి ప్రయత్నించండి. ఉంటారు కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్.